శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం ప్రముఖ మాంత్రిక జ్యోతిష్కులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ శ్రీకృష్ణుడు అని మనం చెప్పుకోగానే ముందుగా గుర్తొచ్చేది యమునా నది యమునకు కృష్ణుడికి అవినాభావ సంబంధం ఉంది మన భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో నదులు ఉపనదులు ఉన్నాయి కొన్ని నదులు పురాతన కాలం నుంచి ప్రవహిస్తూనే ఉన్నాయి నదులకు దేవతల పేర్లు పెట్టి ఎంతో పవిత్రంగా భావించి పూజించేవారు మన పూర్వీకులు ఈ విధంగా మన దేశంలో ఎన్నో పవిత్రమైన నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుణ్య పుష్కరాలు నిర్వహిస్తారు అంటే సింపుల్ గా చెప్పాలంటే పుట్టినరోజు చేస్తారని అర్థం మరి అలాంటి యమునా నది దగ్గర ఉన్న బృందావనంలో శ్రీకృష్ణుడు తన భక్తుల్ని వచ్చాడు ఇంతకు ఏమైందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది మన దేశంలో చాలా నదులు ప్రవహిస్తూ చివరికి సముద్రంలోకి వెళ్లి కలుస్తాయి కానీ ఒకే ఒక్క నది మాత్రం సముద్రంలో కలవదు ఇది నిజం అదే యమునా నది చాలా పురాణాల్లో ఈ నది ప్రస్తావన ఉంటుంది కురుక్షేత్ర కాలం నుంచి ఇప్పటి వరకు ఈ నది ఒకే సాధారణ నీటి మట్టంతో ప్రవహిస్తూనే ఉంది అందుకే ఈ నదిని జీవనది అని కూడా పిలుస్తారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ నది పేరు యమునా నది హిమాలయ పర్వతాలలో పుట్టిన ఈ నదికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఉత్తరాఖండ్ లోని హరిద్వార్కు ఉత్తరాన ఉన్న యమునోత్రి దగ్గర ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదిని హిందువులు పవిత్రమైందిగా భావించి నిత్య పూజలు చేస్తారు అయితే సూర్యుడి కుమార్తె అయిన యమున శాపం కారణంగా ఛాయాదేవి హిమాలయాల్లో నదిగా మారిందని పురాణాలు చెబుతున్నాయి గంగా యమునా నదులు పక్కపక్కనే ప్రవహిస్తూ ఉండడం వల్ల వీటిని గంగా యమున అని పిలుస్తారు గంగా నదికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో యమునా నదికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు గంగా నదికి ఎడమ వైపున పుట్టి కుడివైపున ప్రవహించే ఏకైక ఉపనది యమునా నది ఈ నది ప్రస్తావన ఋగ్వేదంలో కూడా కనిపిస్తుంది ఈ నదులకు జరిపించే పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులొచ్చి స్నానమాచరించి యమునా నదికి పూజలు నిర్వహిస్తారు కృష్ణ భక్తులు ఖచ్చితంగా యమునా నదిలో స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకుంటారు అలాగే శ్రీకృష్ణుడు యమునా నదికి సంబంధించి ఇంకో కథ కూడా ఉంది కాళీయుడు అనే నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుని అక్కడే ఉంటోంది ఆ పాము వదిలే విషంతో యమునా జలం కలుషితమైపోయింది అంతేనా ఆ విషంలో వేడికి యమునా నదిలోని నీళ్లు మరుగుతూ మీద ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తున్నాయి అయితే ఆ వేడి సెగలకు తట్టుకోలేక పక్షులు నదిలో పడి చనిపోతూ ఉన్నాయి ఇది చూసిన బాలకృష్ణుని మనసు చాలా భారమైపోయింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది దేవుడి లక్షణం యమునా నది జలాలను కాలుష్య కోరల నుంచి తప్పించి విముక్తిని ప్రసాదించాలి అనుకున్నాడు కాళీయుని కోరల్లో నుంచి వెలువడుతున్న విషం నుంచి పశుపక్షాదులను కాపాడాలని యమునా నది జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలి అనుకున్నాడు కృష్ణుడు వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలోకి దూకేశాడు ఆ టైంలోనే కాళీయ సర్పం కృష్ణుణ్ణి చూసింది తనకు అపకారం తలపెట్టిన పిల్లాడెవరా అని చూసి ఆశ్చర్యపోయింది వెంటనే ఆ పిల్లవాడికి బుద్ధి చెప్పాలని తన పొడవాటి శరీరంతో శ్రీకృష్ణుణ్ణి చుట్టేసింది ఇక ఒడ్డున ఉన్న గోప బాలికలు యశోదమ్మ అందరూ ఆ సంఘటన చూసి కంగారు పడిపోయారు శ్రీకృష్ణుణ్ణి కాపాడమంటూ వేడుకున్నారు దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు శ్రీకృష్ణుని ఆకృతి అమాంతం పెరిగిపోయేసరికి కాళీయ సర్పం పట్టు విడిపోయి కోపంతో బుసలు కొట్టడం మొదలుపెట్టింది ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేయడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు ఒక్కో పడగ మీదకి లంఘిస్తూ కాళీయ మర్దనం చేసేసరికి కాళీయుడి పొగరు అణిగిపోయింది అతని పడగలు దెబ్బతిన్నాయి రక్తం ధారలై ప్రవహించింది కాళీయుడు తన తప్పును తెలుసుకున్నాడు శ్రీకృష్ణుని శరణు వేడుకున్నాడు కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి కాళీయుణ్ణి క్షమించమని కోరుకున్నారు దాంతో శ్రీకృష్ణుడు దయదలచాడు కాళీయుని వెంటనే యమునా నది వదిలి రమణక ద్వీపానికి వెళ్లిపోమ్మని చెప్పాడు కాళీయుడు అలా కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునా జలం పవిత్రమైంది ఇక అక్కడి వారంతా ఎంతో సంతోషించారు అలాంటి శ్రీకృష్ణుడికి యమునకు మధ్య ఎంతో అనుబంధం ఉంది అయితే శ్రీకృష్ణుడి లీలా వినోదం చాలా గొప్పది ఎందుకంటే శ్రీకృష్ణుడు తనను ప్రేమించే భక్తులను కాపాడుతాడు అలా వృందావనంలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడడానికి శ్రీకృష్ణుడు వచ్చేశాడు సంతోష్ తెల్లవారగానే లేచి తన కాలకృత్యాలు తీర్చేసుకుని ముందుగా నిష్ఠగా ఆ బాంకే బిహారి శ్రీకృష్ణుడి దర్శనార్థం ఆయన ఆలయానికి వెళ్ళాడు ఆ తర్వాతే శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టేకే తాను తింటాడు అప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోడు అలాంటి సంతోష్ అమ్మ నాన్నలు కూడా ఆ కృష్ణుడి భక్తులే వాళ్ల నుంచే సంతోష్ కి ఆ దైవ భక్తి అనేది వచ్చింది అలా వాళ్లంతా చాలా సంతోషంగా ఉండేవారు సంతోష్ తన అమ్మ నాన్న భార్య ఒక ఐదేళ్ల కూతురితో కలిసి మధురా నగరంలో ఉండేవారు సంతోష్ వాళ్ల పేరెంట్స్ ని భార్య బిడ్డను బాగానే చూసుకునేవాడు ఇక వాళ్ల ఇంటి ఖర్చుల కోసం ఒక బిజినెస్ చేసేవాడు మధురలో చిన్న పళ్ల దుకాణాన్ని నడుపుకునేవాడు అతని బిజినెస్ కూడా ఆ కృష్ణుడి దయ వలన చాలా బాగా జరిగేది రోజు మంచి బిజినెస్ అయ్యేది ఎందుకంటే మధురలో శ్రీకృష్ణుడికి సమర్పించడానికి ఎక్కువగా సంతోష్ దుకాణం నుంచే పళ్ళు కొనుక్కుని వెళ్లేవారు ఇక సంతోష్ ఏ చిన్న పండగ వచ్చినా కూడా దాన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకునేవాడు తన భార్యతో కలిసి వెళ్లి ముందుగా యమునా నదిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకుని వచ్చేవాడు అలా ఒక సంవత్సరం సంతోష్ తన భార్యను తీసుకుని యమునా నదికి వెళ్దామనుకున్నాడు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అయితే వాళ్ళెప్పుడూ తమ పాపను చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ దూరాలకు తీసుకువెళ్లేవారు కాదు ఎందుకంటే చిన్నపిల్ల తప్పిపోతుందేమో అని భయపడేవారు కానీ ఆ సంవత్సరం మాత్రం ఆ చిన్నారి కూడా సంతోష్ వాళ్లతో కలిసి వస్తాను అంటూ మారం చేయడం స్టార్ట్ చేసింది వాళ్ళు వద్దని చెప్పినా ఆ చిన్నారి ఏడుస్తూనే ఉంది ఇక తమ మనమరాలు అంతలా మారం చేస్తుంటే సంతోష్ వాళ్లకు చెప్పి తీసుకెళ్దామన్నారు తల్లిదండ్రులు కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ బిడ్డను మాత్రం చేయి వదలొద్దని ఆ సంతోష్ వాళ్ల అమ్మా నాన్న చెప్పారు ఇక ఆ చిన్నారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది బాగా అల్లరి చేయొచ్చు అనుకుని చాలా రోజుల తర్వాత బయటికి అది కూడా చాలా దూరానికి వెళ్తున్నానని చాలా సంతోషించింది ఇక సంతోష్ వాళ్ళు కూడా ముగ్గురు కలిసి బయలుదేరారు అలా ముగ్గురు చాలా సంతోషంగా మధురా నగరం నుంచి నిధి వనకు బయలుదేరారు ఇక ఆ చిన్నారి చాలా హ్యాపీగా ఉంది వెళ్లేదారంతా అల్లరి చేస్తూనే ఉంది పిల్లలు పెద్దవాళ్లతో వెళ్లడానికి మారం చేసేది ఎందుకంటే కావలసినవి ఇప్పించుకుని తినడానికి చాలా అల్లరి చేయడానికి సంతోష్ వాళ్ళ అమ్మాయి కూడా అంతే అల్లరి పిల్ల ఇక సంతోష్ వాళ్ళు కూడా ఆ చిన్నారి సంతోషాన్ని ఆపలేకపోయారు ఇక ఈ ముగ్గురు నిధి వనికి వెళ్లారు అక్కడ ఎప్పుడు ఆరతి ఘాట్ అనేది ఉంది సంతోష్ వాళ్ళు ఎక్కువగా అక్కడే పుణ్యస్నానం చేయడానికి ఇష్టపడతారు ఇక అప్పుడు కూడా వీళ్ళ ముగ్గురు ఆ ఘాట్ దగ్గరకు వెళ్లారు ఇక ఆ టైంలో సంతోష్ తన భార్యతో ఇలా చెప్పాడు నువ్వు ముందుగా వెళ్లి ఘాట్లో పుణ్యస్నానం ఆచరించి రా అంతవరకు నేను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు దాంతో సంతోష్ భార్య వెళ్లి ముందుగా స్నానం చేసి వచ్చేసింది తర్వాత సంతోష్ స్నానానికి వెళ్లాడు అప్పుడు సంతోష్ భార్య ఆర్తి ఘాట్ సమీపంలో దూపదీప నైవేద్యాలు పెట్టి పూజ చేసుకుంటూ ఉంది తన పనిలో తాను ఉంది ఇక సంతోష్ యమునా నదిలో స్నానం చేస్తున్నాడు మొత్తంగా చెప్పాలంటే ఎవరి పనుల్లో వాళ్లు చాలా బిజీగా ఉన్నారు దాంతో సంతోష్ వారి ఐదేళ్ల చిన్నారి గురించి ఎవరూ పట్టించుకోలేదు దాంతో ఆ చిన్నారి పాపం తెలియక ఎదురుగా నీళ్లు కనిపించేసరికి ఆడుకోవడానికి అన్నట్టుగా యమునా నదిలోకి వెళ్లిపోయింది ఇంతలో ఆ చిన్నారి నీళ్లలోకి అలా నడుచుకుంటూ కేరింతలు కొడుతూ వెళ్లిపోయింది చివరికి యమునా నదిలో కొంచెం దూరం నడిచేసరికి ఆ చిన్నారికి కాళ్ళు అందలేదు దాంతో ఆ పిల్ల నదిలో మునిగిపోయింది ఇక ఆ చుట్టుపక్కల వాళ్లంతా అప్పుడు ఆ పిల్లని చూసి కేకలు పెట్టారు ఇంతలో సంతోష్ ఆయన భార్య ఇద్దరూ కూడా ఏడుస్తూ వెతుకుతున్నారు నదిలో మునిగిపోతున్న కూతురు కనిపించేసరికి వాళ్ల బాధను తీర్చడం ఎవరి వల్ల కాలేదు తన కూతురుని కాపాడడం సంతోష్ కి కూడా రాలేదు ఎందుకంటే అతనికి ఈత రాదు ఏం చెయ్యాలో తెలియక సంతోష్ ఆ కృష్ణుణ్ణి వేడుకున్నాడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక పదహారేళ్ల కుర్రాడొచ్చి యమునా నదిలోకి దూకి ఆ పిల్లను కాపాడి సంతోష్ వాళ్ల చేతికి అందించి మళ్లీ నదిలోకి అలా ఈదుకుంటూ వెళ్లాడు సంతోష్ ఆ పిల్లాడికి థ్యాంక్స్ చెప్దామని చూశాడు కానీ ఆ కుర్రాడు బయటకు రాలేదు దాంతో సంతోష్కి అప్పుడు అర్థమైంది ఆ శ్రీకృష్ణుడే కుర్రాడి రూపంలో వచ్చాడని తెలుసుకున్నాడు ఇక సంతోష్ ఫ్యామిలీ వృందావనంలోని శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు కానీ ఇక్కడ జరిగిన విషయం మొత్తం వృందావనంలో ఉన్న అందరికీ తెలిసిపోయింది చూశారా కష్టాల్లో ఉన్న భక్తుల్ని శ్రీకృష్ణుడు అస్సలు వదలడు అనే విషయం ఈ ఘటనతో తెలిసిపోయింది మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి